డాక్టర్ గారు, మా బావ వయసు 45 సంవత్సరాలు. తను జనరల్ చెకప్ చేయించుకుంటే ప్యాంక్రియాస్లోని వాపు ఉంది, ఇది క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉందని అన్నారు. ఇప్పుడు తను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ప్యాంక్రియాస్లో వాపు అనేటువంటిది సాధారణంగా 2-3 కారణాల వల్ల వస్తుంది. ఒకటి ప్యాంక్రియాటైటిస్ అని ఉంటాం, అంటే నొప్పితో పాటుగా వచ్చేటువంటిది. ఇవి కాకుండా ప్యాంక్రియాస్లో సిస్ట్స్ అని ఉంటాయి, నీటి బొడగలు లాంటివి, సిస్టిక్ డిసీజ్ ఆఫ్ ప్యాంక్రియాస్ అని దీని పేరు. ఇటువంటివి ఉంటాయి. అండ్ మూడోది యాక్చువల్గా గడ్డ ఫామ్ అయ్యి అది క్యాన్సర్ లాగా ఉండడం, అది మూడోది. ఈ మూడిట్లో కూడా అది ఏంటి అని మనకు తెలియడానికి ఫస్ట్ జనరల్ చెకప్లో తెలిసిందంటున్నారు కాబట్టి ఆయనకి నా అసెస్మెంట్ కరెక్ట్ అయితే నా అసెస్మెంట్ ప్రకారం అది సిస్టిక్ డిసీజ్ ఆఫ్ ప్యాంక్రియాస్ అయి ఉండొచ్చు. బట్ ప్యాంక్రియాస్లో ఎటువంటి గడ్డ వచ్చినా దాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ప్యాంక్రియాస్ అనేటువంటి అవయవం కడుపు లోపల ఉంటుంది, పేగుల మధ్యలో మడతల్లో ఉంటుంది కాబట్టి అది ఈజీగా కనిపించదు. అది దాంట్లో ఏదైనా అబ్నార్మాలిటీ కనిపించింది అంటే డెఫినెట్గా అది సైజ్ పెద్దదే అయి ఉంటుంది. సో దానికి జనరల్గా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఏం చేస్తారంటే ఎండోస్కోపీ అనేటువంటి ఒకటి నోట్లో నుంచి ట్యూబ్ పంపించి స్టమక్ దాటిన తర్వాత, కడుపు దాటిన తర్వాత డియోడినమ్ అని పేగు మడతలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ మడతల్లో నుంచి ఎండోస్కోప్ పెట్టి చూస్తారు. దాన్ని ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ప్రొసీజర్ అని అంటారు అన్నమాట. ఆ మడతల్లోకి వెళ్ళి దాని నుంచి ప్యాంక్రియాస్ని బాగా దగ్గరగా కనిపిస్తుంది, కరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని ద్వారా అల్ట్రాసౌండ్ చేసి చూసి దాంట్లో క్యారెక్టరైజ్ చేయగలుగుతాం, అంటే మీకున్న వాపు ఎలాంటిది, అది క్యాన్సర్కి సంబంధించిందా లేకపోతే ఏదన్నా. ఒక్కొక్కసారి ప్యాంక్రియాటిక్స్లో కూడా స్టోన్స్ ఉంటాయి, ఆ ప్యాంక్రియాటిక్ స్టోన్స్ ఏమన్నా ఉన్నాయా, నీటి బుడగలు కానీ లేకపోతే నీటి బుడగలు ఏమన్నా ఉన్నాయా అంటే సిస్ అంటాం అనమాట, అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా, లేదన్నా క్యాన్సర్ లేవన్నా అనుమానం ఉందా అని చూసి అనుమానం ఉంటే వెంటనే దాని నుంచి బయాప్సీ కూడా తీస్తారు చిన్న పీస్. కాబట్టి ప్యాంక్రియాస్లో ఏదైనా కనిపించింది ఇన్సిడెంటల్గా అని అనుకుంటే దాన్ని మటుకు వదిలిపెట్టకుండా ఖచ్చితంగా దానికి ఫర్దర్గా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఆధ్వర్యంలో పరీక్షలు చేయించుకోవడం మంచిది.